ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వెళ్లారో? పెట్రోల్ రేటు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. మానవ జీవితంలో నిత్యావసర సరుకుల కోసం వాహనం లేనిదే బయటకు వెళ్లేని పరిస్థితి ఉంది. ఇక ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలనే వాడుతున్నారు. పెట్రోల్ రేటు ఆకాశానంటినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ సొంత పనులకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. అయితే నాణ్యమైన పెట్రోల్ నేడు దొరకడం గగనంగా మారింది. గతంలో పెట్రోల్లో కిరోసిన్ కలుపుతున్నారని కల్తీని అదుపు చేసేందుకు కిరోసిన్ రంగు మార్చారు. ఆ తర్వాత మన రాష్టంలో బ్లూ కిరోసిన్ కూడా అందుబాటులోకి లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా పెట్రోల్లో నీరు మిక్స్ అవుతుండటంతో లబ్దిదారుడు లబోదివ్వమంటున్నారు. ఇటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్తో పాటుగా నీరు కూడా కలిసి వాహనాలతో వస్తుండటంతో వాహనాలు తీవ్ర మరమ్మతులకు గురవుతున్నాయి. పెట్రోల్ బంకులను పరిశీలించి అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకుల మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆమ్యామ్యాలకు పాల్పడుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పట్టించుకుని నాదుడే కరువయ్యారు. ఇక ఈరోజు నంద్యాల పట్టణంలోని ఒక పెట్రోల్ బంకులో ద్విచక్ర వాహనానికి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకోవడంతో పెట్రోల్కి బదులు నీరు రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు. పెట్రోల్ బంకు సిబ్బందికి అడిగినా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాహనదారులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. నా పేరు రాఘవరెడ్డి. సో ఎస్టర్డే నిన్న నైట్ ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత నుంచి బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. సో నేను బైక్ ప్రాబ్లం ఏమనుకుని అలాగే నైట్ ఇంటికి వెళ్ళాను. సో మార్నింగ్ మెకానిక్ని పిలిచి చూస్తే సో ఇలా పెట్రోల్లో మొత్తం వాటర్ వచ్చింది. సో అక్కడ మేనేజ్మెంట్ని అడిగితే వాళ్ళు రూడ్గా బిహేవ్ చేశారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉండలేదు. సో వీఆర్ గోయింగ్ టు కంప్లైంట్ ఫర్ బిజినెస్ డీలర్. అయిపోయిందని మెకానిక్ కాల్ చేస్తే అతను మామూలుగా ఫిల్టర్ ప్రాబ్లమా, బ్యాటరీ ప్రాబ్లమా అన్ని చెక్ చేశారు. సో లాస్ట్కి ఫ్యూయల్ పంపు చెక్ చేస్తే వాటర్ పోయింది అన్న. సరైన బాటిల్ పెడితే మొత్తం వాటర్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ టూ బాటిల్స్ వాటర్ గట్ట పోయిన తర్వాత అప్పుడు పెట్రోల్ ప్రాపర్ అయింది, అప్పుడు పనిచేస్తారు. అదే విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వమని చెప్పారు కంప్లైంట్ చేద్దామని. సో ఇది వాళ్ళ జుడిషియర్లో రాదు, విజిలెన్స్ వాళ్ళకి అండ్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వమన్నారు. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే